హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచులు. ఈ వీడియోలో సంక్రాంతి పిండి వంటల్లో అరిసెలు ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. మనం అరిసెలు మామూలుగా మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పక్కింటి వాళ్ళని పిలిపించి అరిసెలు చేయించుకుంటాం. ఇవి చాలా కష్టము, సరిగా రావు, అలా ఇలా అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా మీరు చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు. నేను ఇక్కడ 2 కేజీలు బెల్లం తీసుకున్నాను. 2 కేజీలు బెల్లంకి 2.5 కిలో బియ్యం నానబెట్టి ఇలా ఆడించుకొని వచ్చాను, పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీంతో మనం అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. 2 కేజెస్ బెల్లము, 2 కేజెస్ ఇది పిండి. ఓకేనా, దీనికి ముందుగా మనం తీసుకున్న బెల్లం అంతా ఇలాగా బాగా తరిగి పెట్టుకోవాలి, అంటే బాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బెల్లం పాకం, అరిసెలు అంటేనే బెల్లం పాకం పెట్టుకోవాలి కదా, చేసే అంత ప్రాసెస్ అంతా ఉండేది ఈ బెల్లం దగ్గరే. ఎందుకంటే ఈ బెల్లం పాకం అనేది మనం పర్ఫెక్ట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అందుకని ఈ బెల్లం అంతా ఇలా కట్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలో పెట్టుకున్నాను. దాంతోపాటు ఇక్కడ చక్కెర, ఏలకలు ఇలా పౌడర్ చేసుకున్నాను. తర్వాత కొబ్బరి ఉంటుంది కదా మనకు, ఎండు కొబ్బరి, ఆ ఎండు కొబ్బరి కూడా ఇలా పీసెస్ చేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోండి. మనం అరిసెల్లో ఈ ఎండు కొబ్బరి వేసుకుంటేనే మనకు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా ఇవి రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని స్టవ్ మీద ఒక పెద్ద దబర్లో పెట్టుకొని, అంటే ఒక పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి, అంటే కింద అడుగు అంటకుండా గిన్నెలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. అంటే ఆ గడ్డలన్నీ కరిగిపోయే వరకు బాగా కలుపుకోండి. అలా కలుపుకుని దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు బెల్లంలో కొద్దిగా ఏదైనా ఇసుక అది ఇది ఉంటే మనం కంప్లీట్గా ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. బాగా వడకట్టేసుకోండి. ఇలా గడ్డలుంటే మళ్ళీ రీహీట్ చేసుకొని ఇలా బాగా ఈ పాక ఇలాగైతే చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఈ మనం వడకట్టుకున్నది మొత్తం వేసుకొని ఇప్పుడు నుంచి మనకు బెల్లం పాకం పడడం ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. బాగా కలుపుతూనే ఉండాలి. ఈ బెల్లం పాకం పడిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఒక పడే ముందు ఒక 2 మినిట్స్ ఉండి మనకు మంచి స్మెల్ వస్తుంది. మంచి బెల్లం అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇలా వాటర్లో ఒక డ్రాప్ వేసుకున్నామంటే చిక్కగా వచ్చేయాలి. ఇది చూడండి, ఇక్కడ చిక్కగా వస్తుంది కదా, అంతే చిక్కగా వచ్చిందంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టు. ఇంకా లేట్ చేయకుండా మనం ఆడించుకున్న పిండిని మొత్తం ఇలా పోసుకుంటూ కలిపేసుకోవాలి. 2 కేజెస్ బెల్లంకి 2.5 కిలో రైస్ నానపెట్టి చేసుకున్న పౌడర్ని ఇలా కలుపుకోవాలి. దాంట్లో కొబ్బరి తురుము మనం యాడ్ చేసుకుని, ఏలకలు, షుగర్ పౌడరు, ఇంకా నువ్వులు, తెల్ల నువ్వులు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. మొత్తం పౌడర్ అంతా ఆ బెల్లం పాకంలోకి బాగా కలిసిపోయేలాగా గట్టిగా తిప్పుకోవాలి. చూడు, ఇక్కడ తిప్పుకోవడంలోనే ఉంటుంది. దీనిలో 1 స్పూన్ నెయ్యి పైన ఇలా కలుపుకున్న తర్వాత మనం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనకు స్మెల్ కోసము, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది వేసుకుని కొంచెం, చాలా తక్కువ మంది వేసుకుంటారు, వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. దాంతో మనము 100 గ్రామ్స్ ఆయిల్ కూడా వేసి పెట్టుకోండి. పక్కనే ఆయిల్ వేసుకొని ఇలా మొత్తము ఈ పాకం అంతా రెడీ అయిపోయి పిండి అంతా కలిపేసుకొని రెడీ అయిన తర్వాత పక్కన దించి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన దించి పెట్టుకున్న తర్వాత నువ్వులు పైన నుంచి, ఆల్రెడీ నువ్వులు వేసుకోవచ్చు, మనం పైన నుంచి కూడా ఇలా నువ్వులు వేసుకొని కలుపుకోవచ్చు. ఎందుకంటే అరిసెలు మనం చూసిన వెంటనే పైన నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు అరిసెల్లాగా చేసుకుంటారు. సో దానికోసమని ఇలా పైన నుంచి నువ్వులు చల్లుకోవాలి. ఇప్పుడు పెద్ద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, మేము ముందుగా అయితే ఇక్కడ వినాయకుడికి పెట్టుకున్నాము, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని బాగా, అంటే అరిసెలు చిన్న సైజ్ చేసుకుంటేనే బాగుంటాయి, పెద్ద పెద్దవి చేసుకుంటే తినలేము. అందుకని చిన్న చిన్న సైజ్ అరిసెలు ఇలా ముందుగా తీసి పెట్టుకోవాలి. మిగిలినంతా ఇలా మూత పెట్టేయాలి, లేదంటే ఆరిపోతుంది. ఆరిపోయిందంటే మనకు చేయడం కష్టం, ఎందుకంటే చేతికి అంటుకునేస్తూ ఉంటుంది కాబట్టి. అదైతే మూత గట్టిగా పెట్టేసేయాలి. మనం చేసే వరకు మాత్రం కొద్దిగా తీసుకొని ఇలా ఉండలు చేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ చేతికి అంటుకుంటూ ఇలా తట్టుకోవాలి. చూడండి, ఈ సైజ్ అయితే చాలా బాగుంటాయి మనకు. ఇలా చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి ఆయిల్లో వేసేసుకోండి. మనకు నిదానంగా చాలా స్లోగా ఈ 4 ఫింగర్స్తోనే ఆయిల్లోకి వదలాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్దగా వదిలేమంటే అవి ఇలా కట్ అయిపోతూ ఉంటాయి, లేదంటే మన చేతికి అంటుకున్నా కూడా పైన పర్ఫెక్ట్గా ఉండదు, అన్ని హోల్స్గా అలా ఇలా వచ్చేస్తాయి. మనకు అలా లేకుండా ఉండాలంటే ఆయిల్ చేతికి 4 ఫింగర్స్కి ఆయిల్ వేసుకుంటూ పెట్టుకున్నామంటే మనకు ఇలా బాగా
ఉబ్బుతాయి బాగా, బాగా పొంగినట్టు వచ్చేస్తాయి. ఇంకా అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అంతే, ఇలా రెడ్గా వచ్చిన తర్వాత మనం తీసేసుకుంటాము. ఇవి మేమైతే ఎలా చేస్తామంటే, ఆయిల్లో నుంచి తీసాక ఇలా అరిసెలు వత్తేదనేసి ఒకటి ఉంటుంది, అంటే ఆయిల్ మొత్తం స్క్వీజ్ చేసేసుకుంటాము. ఎక్కువ ఆయిల్ వస్తుంది కదా, ఆయిల్ని మొత్తం ఇలాగా స్క్వీజ్ చేస్తాము. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటాము. ఆయిల్ వత్తకుండా పెట్టుకుంటే మాత్రం మనకి ఎక్కువ చాలా ఆయిల్ అనేది వచ్చేస్తుంది, అందుకని ఆయిల్ తీసి పెట్టేసుకోండి. అంతే, ఎంతో పర్ఫెక్ట్గా మనకు అరిసెలు అనేది చాలా టేస్టీగా వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.